రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకుడిలాగా కనపడుతున్నాడు. ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టింది. అధికారం కట్టబెట్టిన తర్వాత 6 నెలలు 7 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే. ఉద్యోగాల కల్పన, వెల్ఫేర్ యాక్టివిటీ, పేదలకు ఇండ్ల పట్టాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు పెంచుడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు, అన్నీ ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప. ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చినాడు, భ్రమపడ్డరు, సంతోషపడరు. కానీ ఇవాళ 7-8 నెలలు గడవక ముందే హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ ఉన్నది. చాలామంది సంఘ సంస్కర్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమపడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జేజేలు కూడా పలికింది. నేను దేవనే చెప్పిన, ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన, ఇది డ్రామా తప్ప, ఇది డ్రామా తప్ప, ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు, ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన. ఇదో డ్రామా అని చెప్పిన నాడు నా మీద చాలామంది విరుచుక పడ్డారు. నేను ఆ రోజు అడిగిన, అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఎలు అయితే మీరు చెప్తా ఉన్నారో, ఏ బఫర్ జోన్లలో ఇండ్లు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో, అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా, నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు, అవి ప్రైవేటు భూములు. ఆనాడు వ్యవసాయం చేసుకున్నాడు చెర్లల్లోకెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. చెరువు కింద గుంటడి వ్యవసాయం లేదు, చెర్లా గుంటడి వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు. ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది కానీ ఇలా 20 కోట్లకు 10 కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ కళ్ళల్లో, అయ్యో మా భూమి మా పట్టా భూమి కదని చెప్పి అనుకున్నారు. అనేక చెర్లల్లో కుంటలల్లో ప్రభుత్వాలే స్వయంగా పట్టాలు ఇచ్చినాయి, ఇళ్ళు కట్టించుకునే పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇవాళ మీ అధికారులు, ఆనాడున్న జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, ఇవన్నీ కూడా బాజాప్తా పేదవాళ్ళు, ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకునే వాళ్ళు, ఏ పూటకో ఆ పూట బతికే వాళ్ళు, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితే రేకుల షెడ్ వేసుకున్నారు వాళ్ళు, ఇల్లు కట్టుకున్నారు, ఈ ఇల్లు కూలగొట్టద్దని చెప్పి చెప్పినాడు. చాలామంది ఏ రాజేంద్ర గారు ప్రగతిని అడ్డుకుంటున్నారని చెప్పి బాగా పట్టిండు. కానీ ఇవాళ అక్షరాల నిజమైపోయింది. నల్ల చెరువులో క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు, ఫ్లెక్సీ షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద పడి ఒక్క నిమిషం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మిషన్లతో తొక్కి కాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా కనికరం లేకుండా శత్రు దేశాల సైన్యాలు మన మీద దాడి చేసినప్పుడు ఎంత శత్రుపూరితంగా వివరిస్తూ అట్లా వివరించి, ఇక్కడ గగన్పాడన కొట్టి ఊరు ఉంటుంది, దాని పక్కకు చెరువు ఉంటుంది, ఇలా ఆ చెరులో ఒక లేడీ, ఒక మైనార్టీ లేడీ, నా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా, నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముకుని బతుకునయ్యా, నా సొంత భూమి కాదు ఇది, ఇది ఎన్నడు మేము నీళ్లు చూడలేదు, ఇది ఇక్కడ ఇది ఎన్నడు చెరువు భూమి అని చెప్పలేదు మాకు, మీరు టైం ఇస్తే సామాన్లు తీసుకుంటా అని చెప్పింది. కానీ ఎక్కడ కూడా కనికరించకుండా తొక్కేసింది ఇలా ఇలా ఎక్కడ కూడా, నేను ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడే జొన్నల బండ అని చెప్పి పాత అలవాళ్ళకు వేయించిన. ఆయన వయసు 67 సంవత్సరాలు. అయ్యా నేను ఇక్కడే పుట్టిన, మా తాతల కాలం నాడు 100 ఏళ్ళ క్రితమో 120 ఏళ్ళ క్రితమో ఈ జొన్నల బండ కాడికి వచ్చి బండ కొట్టుకొని బతికిండు, ఈ భూమి సర్ప్లస్ ల్యాండ్ అని చెప్పిండు, మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇక్కడ మేము గుడిసెలేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు ఇవి పట్టాలు ఇస్తా అని చెప్పిండు, ఇప్పుడు 70 ఏళ్ళు అవుతుంది సార్, మేము 78 ఏళ్ళు అవుతుంది, ఇవాళ వచ్చి మార్కింగ్ చేసి మన మా ఇల్లు కూలగొడతా అంటున్నారని చెప్పి వాళ్ళు 4 రోజుల నుంచి పొయ్యి మీద కుండబెడతలేరు, ఇలా కూలి పనిపోతలేదు. ఎందుకంటే శనివారం వస్తే, ఆదివారం వస్తే ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో, ఎప్పుడు దౌర్జన్యం చేసి మా ఇల్లు కూలగొడతా అని చెప్పారు. ఇదంతా చెరువులల్లో ఉన్న కథ మాత్రమే అనుకున్నాం. కానీ ఇవాళ మూసీ నది ప్రక్షాళన అని చెప్పి పెట్టాడు సంతోషం. మేమేం నీ మూసిని గంగా నదిలోకి చేస్తాడే మాకేం బాధ లేదు, నువ్వు 1.5 లక్షల కోట్లో 2 లక్షల కోట్లో ఎక్కడో తెచ్చి చేస్తాడే మాకు అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం. కానీ
ఇవాళ ఇక్కడ మారుతి నగర్, ఇది మారుతి నగర్, పనిగిరి, చైతన్యపూరి, ఇవాళ కొత్తపేట, ఇవన్నీ కూడా 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ లేఅవుట్లు చేసి భూములు అమ్మితే ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు, ఆనాడు ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు కష్టపడి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ్టికి కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటే ఇవాళ్ళకి కూడా ఇవాళ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఉన్నారు పెద్ద మనుషులు. వాళ్ళు వాళ్ళు అంటున్న మాట, సరే ఇక్కడ మేము ఇండ్లల్లో 10 ఇండ్లల్లో పనిచేసి బతికే వాళ్ళం మేము, ఇక్కడ పోయి పళ్ళు అమ్ముకుంటున్నాం మేము, మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడేస్తారు సార్? మా బిల్డింగ్లు చూడండి, ఈ బిల్డింగ్ చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ ఎలా అపార్ట్మెంట్ 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాం అన్నాడు, 70 లక్షలు పెట్టి కొనుక్కున్నాం అన్నాడు, మీరు 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నామని వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఇవాళ మూసీలో వాళ్ళ అధికారులు వచ్చి 100 మంది పోలీసులు, ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే ప్రజల కోసం మేలు చేసే వాళ్ళు అయితే రావాలి, కూర్చోబెట్టాలి, మీకు ఇది పనిచేస్తా అనుకుంటున్నాం, మరి మీరు ఎవరు సహకరిస్తారా? మీది 100 రూపాయల వస్తువు ఉంది, మీకు 110 రూపాయలు ఇస్తాం, 150 రూపాయలు ఇస్తాం, మీ ఉపాధి భంగం కలగకుండా చేస్తాం, మీ ఇల్లుకు భంగం కలగకుండా చేస్తాం అని చెప్పాలి. కానీ ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇవాళ ఆ మూసి 60 ఫీట్ల ఎత్తులో ఇండ్లున్నాయి ఇక్కడ. ఏనాడు ఒక 50-70 ఇప్పుడు అవన్నీ కూడా దాదాపు 20,000 మంది స్టూడెంట్స్ హాస్టల్స్ అక్కడికి వెళ్ళారు. దానికి తోడు ఈయనది పట్టలేదు. వీళ్ళు ఏం చేశారంటే ఎవరో ఇదంతా మోసేస్తున్నారు. ఇప్పుడు పట్టిన రెండు సైడ్ పేపర్ తీసిన